టాలీవుడ్ హీరోలలో టాప్ స్టార్స్ సీనియర్ స్టార్స్ స్టార్ హీరోస్ అలాగే అప్కమింగ్ యంగ్ హీరోస్ ఇలా వివిధ కేటగిరీలు ఉన్న విషయం తెలిసింది. టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు ఓపెనింగ్స్ పరంగా తొలి రోజు అవలీలగా 20 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ దక్కుతుండగా స్టార్ హీరోల సినిమాలకు చాలా వరకు 10 కోట్ల లోపు ఓపెనింగ్స్ దక్కుతూ ఉంటాయి. ఆ లీగ్ లో చాలా మంది హీరోలే ఇప్పుడు ఉండగా మొదటి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం నేచురల్ స్టార్ నాని మిగిలిన హీరోల కన్నా అత్యధిక ఓపెనింగ్స్ ని తొలి రోజు సొంతం చేసుకుని లీగ్ లో ముందుగా దూసుకుపోతున్నాడు. నాని నటించిన ఎంసీ సినిమా తొలి రోజు 7.56 కోట్ల షేర్లు సాధించి టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ 7.73 కోట్ల షేర్తో ప్రస్తుతానికి టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. తొలి 2 స్థానాలలో ఈ సినిమాను నిలవగా 3వ ప్లేస్ లో నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు 6.93 కోట్ల షేర్తో టాప్ 3 ప్లేస్ ను దక్కించుకోగా 4వ ప్లేస్ లో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా 5.81 కోట్ల షేర్తో టాప్ 4 లో నిలిచింది. ఇక టాప్ 5 లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ నటించిన విన్నర్ సినిమా 5.65 కోట్ల షేర్తో టాప్ 5 లో నిలవగా టాప్ 6 లో నితిన్ నటించిన అప్ప సినిమా 5.57 కోట్ల షేర్తో టాప్ 6 ప్లేస్ ను దక్కించుకుంది. మొత్తం మీద టైర్ 2 హీరోలలో మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ వసూలు చేసిన హీరోలు వీరే. ఇక మీదట రాబోతున్న సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఆ కలెక్షన్లను బట్టి ఈ లీగ్ లో టాప్ ప్లేస్ లో తిరిగి సొంతం చేసుకునే అవకాశం నానికి విజయ్ దేవరకొండకు ఉందని చెప్పాలి. మరో వారంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతుండగా ఆగస్టు లో కానీ సెప్టెంబర్ లో కానీ నాని నటించిన గ్యాంగ్ లీడర్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరి ఆ సినిమాలతో ఇస్మార్ట్ శంకర్ నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేసే హీరో ఎవరు అవుతారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.